నమస్కారం. ఇటీవల కొంతమంది ఆర్ఎస్ఎస్ బీజేపీ భక్తులు లేదా వైదిక మత ప్రవక్తలు ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. భోగం వాళ్ళని వేశ్యలు అని అనకూడదని, దేవదాసీలంటే ఆలయాల్లో పనులు చేసేవారు, వారికున్న కళల్ని ప్రదర్శించుకునేవారు మాత్రమే తప్ప ఊళ్ళోని ప్రముఖులందరికీ శారీరక సుఖాన్ని అందించేవారు కాదని, వాళ్ళు కళావంతులని, కళాకారులని, వాళ్లకు సమాజంలో ఉన్నతమైన స్థానం గౌరవం ఉండేదని వారి వాదన. వారు ఇంకా ఏం చెప్తారంటే, వారికి 64 కళల్లో నిష్ణాతులై ఉండేవారు, ఆ 64లో 16 కళలు ఇంకా ఎక్కువగా వాళ్లకు వచ్చి ఉండేవి, వాటి వల్ల ఆ దేవాలయాల్లో ఉండి ఆ దేవదేవుడికి సపర్యలు చేస్తుండేవారు అని వాళ్ళు చెప్తారు. ఇంకొక గొప్ప విషయం ఏం చెప్తారంటే, మనకు తెలియని చరిత్రలో ఎన్నో నిజాలు ఉన్నాయి అని చరిత్రను వక్రీకరించి భాష్యాలు చెప్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంకా అంటే, ఈ దేవదాసీలలో కొందరు ఆ దేవుడి అలంకరణకు మాత్రమే పరిమితమై ఉంటారు, కొందరు పూలు మాలికలు అల్లికలకు మాత్రమే పరిమితమై ఉంటారు, కొందరు నృత్యం చేస్తారు, కొందరు సంగీతం కచేరీలు చేస్తారు. ఈ రకంగా ఆ దేవదేవుణ్ణి భగవత్ స్వరూపుణ్ణి అర్చించుకోవటంలో భాగంగా వీళ్ళు తమ జీవితాల్ని త్యాగం చేసేవారు. అందువల్ల వాళ్ళని వేశ్యలని అనకూడదు, వారి స్థాయి తగ్గించకూడదు అని మనకు ఒక గొప్ప కనువిప్పు కలిగే విషయం ఈ వైదిక పురోహితులు చెప్తున్నారు. అయ్యా, నిజమే, మీరు చెప్పేవన్నీ మేము ఒప్పుకుంటున్నాము, కానీ మరి ఇన్ని వేల ఏళ్లుగా వాళ్ళ జీవితాలు ఎందుకు అట్లా ఛిద్రమై ఉన్నాయి? వాళ్లను ఉద్ధరించటానికి ముత్తులక్ష్మిరెడ్డి అనే ఒక దేవదాసి కూతురు కంకణం కట్టుకుని అసెంబ్లీలో ఎందుకు పోరాడవలసి వచ్చింది? ఆ దేవదాసీలకు వివిధ ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో ఎందుకు చెలామణి అయ్యారు? వీటికి జవాబులు చెప్పాలి కదా. ఊరికే మనకు దోచింది మనం చెప్పటం కాదు, చరిత్రలో నమోదైన విషయాలు చెప్పాలి. అలా చెప్పకుండా చరిత్రలో ఎవరూ చెప్పని నిజాలు మేము చెప్తున్నామని వక్రీకరించి చెప్తే అవి నిలవవు. స్వయంగా ముత్తులక్ష్మిరెడ్డి దేవదాసి వ్యవస్థను రద్దు చేయించటానికి అసెంబ్లీలో పోరాడారు, ఆ విషయం మనందరికీ తెలుసు. అప్పటి నుండి ఆ వ్యవస్థ రద్దయింది. ఇకపోతే ఇంకొక చిన్న ప్రశ్న ఉంది, అసలు దేవుడు అంటేనే అబద్ధము, ఆ అబద్ధానికి అర్చనలు పూజలు దేవదాసీలు 100,000 మంది దేవాలయాల చుట్టూ ఎందుకు వ్యాపారం చేశారు? ఉట్టి అర్చనలు చేస్తే అర్చనలు చేసి వెళ్ళిపోవాలి కదా, అందులోనే అక్కడే ఉండి వాళ్ళు జీవితాలు ఎందుకు గడిపారు? దానికి కారణం ఏమిటి చెప్పాలి కదా. సరే, ఆ విషయం అలా ఉండనియండి. మరి ఈ దేవదాసీలు భోగం వాళ్ళు కళావంతులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లలో బ్రాహ్మణ స్త్రీలు ఎందుకు లేరు, క్షత్రియ స్త్రీలు ఎందుకు లేరు, వైశ్యులు ఎందుకు లేరు, నిమ్న జాతి కులాల వారే ఎందుకు ఉన్నారు? దానికి జవాబు చెప్పాలి కదా. దేనికి హేతుబద్ధంగా జవాబు చెప్పలేని వారు ఏదో అటు ఇటు మార్చి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆ కళావంతుల్లో అనేక రకాలు ఉన్నారు, క్లాసిఫికేషన్స్ ఉన్నాయి అని చెప్పినంత మాత్రాన విషయం తేట తెల్లం కానే కాదు. హేతుబద్ధంగా చెప్పాలి, చరిత్రలో ఉన్న ఆధారాలు చూపుతూ చెప్పాలి, మరి 100 ఏళ్ళుగా ఈ దేవదాసీలు ఎందుకు అలా మగ్గిపోయారో చెప్పాలి, భోగం వాళ్లను వైశ్యులుగా ఎందుకు సమాజం పరిగణించింది, దాన్ని ఎందుకు ఉద్ధరించలేదు అనేది కూడా చెప్పాలి. ఇవన్నీ ఫ్యాక్ట్స్, అవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. వాటిని కాదని ఎవరో వచ్చి కళ్ళబొల్లి కబుర్లు చెబితే నమ్మటానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. ఇంకొక విషయము, అసలు దేవుడు అంటేనే అబద్ధం అయితే ఆ అబద్ధం చుట్టూ మీరు శాస్త్రీయ సంగీతం వల్ల గొప్ప కళాకారులుగా పేరు తెచ్చుకుంటే ఇక్కడ ఎవరికి కావాలి? అసలు మీరు ప్రార్థించేదే కీర్తనలు పాడేదే ఒక అబద్ధానికి. ఒక అబద్ధం ముందు మీరు ఎంత నృత్య భంగిమలు చేసినా
ఎంత సంప్రదాయ నృత్యాలు చేసినా ఏమి లాభం? మీరు మనుషులకు మేలేమైనా చేశారా? సమాజానికి మేలేమైనా జరిగిందా? అణగారిన వర్గాల వారిని ఏమైనా ఉద్ధరించారా? ఏం జరిగింది మీ వాదన వల్ల? ఏమీ జరగలేదు. అందువల్ల నిజాలకు వాస్తవాలకు దూరంగా ఎక్కడో ఉండి వ్యాఖ్యానాలు చేసేవారి వ్యాఖ్యానాలు దయచేసి వినకండి. ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి, వాస్తవాల్ని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మనకి మనం విశ్లేషించుకోండి, మీకు మీరు విశ్లేషించుకోండి. మీరు విశ్లేషించుకొని మీరు సమ్మతిస్తేనే దాన్ని ఇతరులకు చెప్పండి. అంతేగాని ఇప్పుడేదో ప్రమాదం వచ్చి పడింది, ఈ వైదిక మతాన్ని అందరూ తిడుతున్నారు, బ్రాహ్మణిజాన్ని తిడుతున్నారు అని కొంతమంది పనిగట్టుకొని వచ్చి వాటిని ఉద్ధరిద్దామని చూస్తే అది సాగదు. ఇంకొక విషయం, మనం బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, వైదికులకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణిజానికి వ్యతిరేకం. అది చేసిన దుర్మార్గాలకు మాత్రమే వ్యతిరేకం. మన దృష్టిలో మనుషులందరూ ఒక్కటే, సమానులే, సమానమైన గౌరవం ఇవ్వవలసిన వారే. అందరూ మనకు ఆదరణ ఇవ్వవలసిన వాళ్ళే, గౌరవనీయులే. అందువల్ల ఈ విషయం గురించి మీరు కూడా ఆలోచిస్తారని నాకు తోచిన రెండు మాటలు మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ. సెలవు.